ఫైనలీ అందరికి నమస్తే. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, స్కూల్స్ స్టార్ట్ కావడం అలాగే స్టేషనరీ అవసరం ఉంటుంది కంపల్సరీ. రీటైల్లో స్టేషనరీ కొనాలంటే కంపల్సరీ చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఇబ్బంది బాటిన్ పడుతుంది తల్లిదండ్రులకు. కాబట్టి మన నేను ఇప్పుడు మీకు హైదరాబాద్లో హోల్సేల్లో మనకు స్టేషనరీ ఎక్కడ దొరుకుతుంది. హైదరాబాద్లో ఉస్మాన్ గంజ్ అని ఒక ఏరియా ఉంటుంది, ఆల్ స్టేషనరీ ఉంటుంది, స్టేషనరీ ఆఫీస్ ఐటమ్. అదే కాకుండా ప్రతిదీ మనకు హోల్సేల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు రీటైల్లో ఒక 1000 రూపీస్ పెట్టి మనం స్టేషనరీ తీసుకుంటాం కదా పిల్లలకు, బుక్స్ కానీ పెన్స్ కానీ జామెట్రీ బాక్స్ కానీ ఇలా ఏ తీసుకున్నా సరే మనకు 1000 రూపీస్ అయిందనుకోండి. మనం అదే ఉస్మాన్ గంజ్కి వెళ్తే హోల్సేల్లో మీకు 500 రూపీస్లో మీకు పూర్తి అయిపోతుంది, అంటే సగానికి సగం అన్నమాట. సో ఇప్పుడు ఆ ఏరియాని నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ప్లేస్ నుండి అక్కడికి వెళ్ళాలంటే మినిమం 20 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే అక్కడ ఏదైనా పర్చేజ్ చేసి మీకు దాని గురించి డీటెయిల్ చెప్తాను. బస్ రూట్ కూడా మీకు అన్ని ఏరియా నుంచి బస్ రూట్ కూడా డిస్క్రిప్షన్లో బస్ రూట్ ఇస్తాను. సో ఓకేనా మరి చలో. రావడం జరిగింది. చూద్దాం షాప్లో ఏమేమి షాపులు ఉన్నాయి, ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. రైటా మరి రైట్. మొత్తం మీద మనం ఇక్కడికి రావడం జరిగింది. మీరు చూస్తున్నారు షాప్స్ కొంచెం ఈవినింగ్ టైం అయింది కాబట్టి కొద్దిగా లైటింగ్స్ వేశారు. అన్నీ దొరుకుతాయి మీకు ఇక్కడ, ప్రతిదీ ఇది అది అని ఏం లేదు. స్టేషనరీకి సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ. కొంచెం ఏరియా బిజీ ఉంటుంది కానీ ఇప్పుడు జర ఎక్కువ పబ్లిక్ లేరు, అంటే ఈవినింగ్ టైం కాబట్టి చాలామంది పబ్లిక్ ఉంటారు. అసలు ఇక్కడ కాలు పెడదామన్నా మనకి ఇలా ప్లేస్ ఉండదు. చూస్తున్నారు కదా చాలామంది కొంటున్నారు. మనం ఒక షాప్కి వెళ్దాం, వెళ్ళాము ఇప్పుడు లోపలికి. ఒకటి ఏదన్నా పర్చేజ్ చేద్దామా, ఇక్కడ బిజీగా ఉంది. మార్కర్ తీసుకుంటున్నాను నేను, చూద్దాం. ఇదే మార్కర్ మా ఫ్రెండ్ తెమ్మన్నాడు. ఒక 5 బాక్సులు నేను తీసుకుంటున్నాను. అంటే వాడు 20 రూపీస్ పర్ పీస్ తీసుకునేదంట, అంటే బాక్స్ వచ్చేసి 200 రూపీస్, అంటే హోల్సేల్లో బాక్స్ 180కి అక్కడ దొరికింది వాళ్ళకి. ఇక్కడ నాకు అది ఎంత పడ్డదంటే ఓన్లీ 90 రూపీస్ మాత్రమే ఆ బాక్స్ పడింది నాకు. అంటే ఈచ్ వన్ 9 రూపీస్ పీస్ అది, అయితే రిటైల్లో అది 20 రూపీస్ అమ్ముతారు అది వాళ్ళు. చూసారా ఎంత డిఫరెంట్ ఉంది. మినిమం ఒక బాక్స్ మీద ఒక 70 రూపీస్ డిఫరెంట్ అయింది. నేను వాడి కోసం ఒక 5 బాక్సులు తీసుకున్నాను. చూద్దాం మిగతా ఏరియా. మళ్ళీ ఇక్కడ చూస్తుంది కదా ఇదంతా మొత్తం, అంటే దాదాపు ఒక 10-15-20 గల్లీలు ఉంటాయి మొత్తం ఇవి ఏరియాలో. మొత్తం స్టేషనరీ తోటే మీకు ఇన్ని షాపులు, ప్రతి స్టేషనరీ మనకి ఇక్కడ అవైలబుల్. ఇక్కడ ఒక షాప్కి వెళ్తున్నాం మనం. ఇక్కడ అడిగాను మార్కర్ గురించి, బ్లూ కలర్ అది చూస్తున్నాడు ఉందా లేదా అని. చాలా పెద్ద స్టేషనరీ ఇది, చాలా రకాల ఐటమ్ అంటే బుక్స్ పెన్స్ ప్రతిదీ మనకు పిల్లలకు కావాల్సింది. ఆఫీస్ ఐటమ్ కూడా మనకు దొరుకుతుంది లేదంట. సో వెళ్తున్నా నేను బయటికి. నెక్స్ట్ చూద్దాం మళ్ళీ. చాలామంది వచ్చారు ఇక్కడికి, ఈవినింగ్ టైం అయినా చాలామంది ఉన్నారు పబ్లిక్. రష్ ఎక్కువ లేదు కానీ ఒక వేరే షాప్కి వెళ్తున్నాం మనం. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. ఇది పైన ఉంది షాప్, ఇది ఇక్కడ ఒక వేరే ఐటెం తీసుకుందామని నేను వెళ్తున్నా ఇక్కడికి. ఇంకా చూస్తున్నారు కదా మొత్తం అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. గిది గది అని చెప్పలేము, ప్రతి ఒక్కటి మనకు దొరుకుతుంది. మీరు మీకు డిస్క్రిప్షన్లో మీకు బస్సు రూట్ ఇస్తాను నేను, తప్పకుండా మీరు మీకు కావాల్సి ఉంటే మీరు రావచ్చు సిటీలో.
సిటీలో ఉన్న వాళ్ళైనా సరే పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే మనకు తక్కువ రేట్లో దొరుకుతుంది, ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చు కదా. చాలా రేట్స్ పెట్టే కంటే మనకి తక్కువ రేట్లలో మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ప్లస్ ఇదేంటి చాక్ బీస్, కలర్ చాక్ బీస్ అంతా ఏరియా చాలా బాగుంటుంది అబ్బా. ఇది ఇంకేంటి, మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇక మార్కర్ పెన్స్ బయటకు వచ్చేసాం మొత్తం మీద. ఓకేనా? రైట్. మరి మీకు కావాలంటే మీరు రావచ్చు, నేను బస్ రూట్ ఇస్తా. బాయ్ బాయ్.